ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారా హిల్స్ హైదరాబాద్. ఒక సార్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంట, సార్ పటంచెరు నుండి చెప్పులు తీసుకొచ్చారండి. ఈ చెప్పుల పరిస్థితి మీరు చూడండి, కుక్క అనేది దోడ కిందేసి నమ్మలేస్తే బక్కలు అలా అయ్యింది. అది ఎంత తీసినా కూడా బక్కలు సరి కాలేదు. ఇంకోటి కుక్క మొత్తం ఆ స్టాప్స్ ఉన్నాయి కదా, అక్కడక్కడ కొరకడం వల్ల ఏంటంటే చెప్పు వేసుకోవడానికి పనికి రాకుండా అయ్యిందండి. ఈ చెప్పులు ఏంటంటే దాదాపు కొంటే మనం 7,800 రూపాయల చెప్పులు ఇవి. అయితే మీరు చూస్తున్నారు కదా, సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మన దగ్గరకు వచ్చిర్రండి. ఇంకోటి ఏంటంటే మన 2 డేస్ లో డెలివరీ అని చెప్పారు. సార్ ఏం చేశారంటే, నేను ఏం చేసి నరేష్ గారు అంటే, నిన్న సార్కి, సార్ ఒక పని చేద్దాం సార్, ఈ స్టాప్స్ ఉన్నాయి కదా కంప్లీట్ తీసేసి కొత్త స్టాప్స్ ఇద్దాం మనము. మీరు మళ్ళీ ఊహించారు సార్, అంత ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. కానీ ఒక్కటి ఏంటంటే ఆ బ్రేకింగ్ స్టోన్ అన్న పేరు రాదు సార్ అని చెప్పిన. అయితే కింద బటన్ కూడా మీకు కనబడుతుంది కదా, ఆ బటన్ కూడా రాదు సార్ అని చెప్పిన. మన దగ్గర ఇంకో చెప్పు ఉంది ఆల్రెడీ చేసింది, ఆ సార్ నేను చూపించిన. చూసి సార్ ఏమన్నా, సరే నరేష్ గారు మీరు చెయ్యండి, మీకు ఎలా నచ్చలా చేయండి అని చెప్పారు. సరే అని చెప్పిన. సార్ కూడా ఏమన్నా 2 డేస్ లో కావాలని చెప్పారు. నాకు ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా కావాలి బాబు అంటే 100% చేద్దాం సార్ అన్నట్టు ఈ వర్క్ తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఆ స్టాప్ పనికి రావన్నమాట ఇంకా. అయితే నేను సార్కి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ఒక పని చేద్దాం సార్, ఇవైతే ఫోమ్ లెదర్ అనమాట, మన దగ్గర జెన్యున్ లెదర్ ఉంటుంది, ఆ స్టాప్స్ చేద్దాం సార్ మీరు చూడండి. అదే లెదర్ స్టాప్స్ లో మనం రెక్కించిన చెప్పులు కొంటే దాదాపు 11,000-12,000 రూపాయలు ఉంటాయి సార్ అని చెప్పిన. సార్ కూడా అదే మాట చెప్పారు, అవును బాబు ఉంటాయని చెప్పారు. అయితే మీరు చూస్తున్నారు కదా దీని పరిస్థితి ఎలా ఉందో. ఇక దీనికి అనేది మనము లెదర్ స్టాప్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చూడండి వర్క్ ఎట్లయిందో, వర్క్ నచ్చి ఒక లైక్ కొట్టండి ఓకేనా. బలరామ్ ఫుట్వేర్ మన షాప్ పేరు, చేసే వర్క్ అనేది లైన్ చూడండి. దీనికి ఇంకా సగం వర్క్ అయ్యిందండి. జస్ట్ ఏంటంటే వర్క్ చేసే సమయంలో ఈ రోజు రేపు ప్రూఫ్స్ లేని ఎవరు ఏది నమ్మరండి. ప్రూఫ్స్ కావాలి మనకి 100% అది, ఎందుకంటే మీ జాగా నేనున్నా కూడా అదే ఆలోచిస్తా. ఇది చూడండి, ఇది 100% కాదండి, 200% జెన్యున్ లెదర్ స్టాప్స్ ఇవి. అసలు వేసిన తర్వాత మీరు బిలీవ్ చేయరు అసలు ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిందంటే. మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా 12,000 చెప్పులు ఉంటాయి ఇందులోనే అని, అలా రెడీ అయిందండి చెప్పేది. మీరు చూస్తున్నారు కదా, మీకు నేను కన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఈ వీడియో అనేది వర్క్ కాక ముందు నేను పెడుతున్నాను అన్నమాట. ఒక్కసారి మీరు కటింగ్ చూడండి, ఆ ఫినిషింగ్ చూడండి, ఎంత ఎక్సలెంట్ వచ్చిందంటే మాకు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అండి. ఇలాంటి వర్క్ ఏదైనా సక్సెస్ అయినప్పుడే ఎక్కడ లేని ఆనందం మాకు వస్తుంది. ఎవరికైతే పని చేసే వాళ్ళకి ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని కూడా సక్సెస్ అయిందనుకోండి, అసలు ఆ చెప్పులాగా అంటే ఆ చెప్పు ఈ వర్క్ అని కాదండి, ప్రతి ఒక్క వర్క్ మీరు కంపేర్ చేయండి. ఆ వర్క్ సక్సెస్ అయినప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ మీరు తీసుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, అసలు నేను చెప్తున్నా కదా మొత్తం చూడండి ఫైనల్గా వచ్చి ఇలా అయింది వర్క్. అయితే అసలు ఆ వర్క్ టాప్ టు బాటము ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఆ సైడ్లో వుడ్ వర్క్ చూడండి, అసలు ఫస్ట్ దాన్ని దీన్ని కంపేర్ చేస్తే ఆ చెప్పు ఈ చెప్పు ఒకటని ఎవ్వరనరండి. మన దగ్గర కస్టమర్లు ఎక్కడెక్కడికి వెళ్ళో దూరం దూరంకి వెళ్ళి ఈ బ్రేకింగ్ స్టోన్ చెప్పులు తేవడం జరుగుతుంది. లోపల క్లీనింగ్ వర్క్ చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిందంటే. నేను చెప్తున్నా కదా ఈ జెన్యున్ లెదర్ అనేది తగ్గిపోయిందండి. ఈ రోజు రేపు ఇలాంటి లెదర్ దొరకలేదు. ఇంకోటి ఈ బటన్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ బటన్స్ కూడా సార్ నేను ఏం చెప్పినంటే వేరే బటన్స్ కొడతా అని చెప్పినా. ఇంత మంచి పని అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంక లేదు ఆ సార్ బటన్సే మనం అడ్జస్ట్ చేద్దాము అన్నట్టుగా దానికి ఎంతో ఎంతో కష్టపడి అంటే అన్నిసార్లు లేదండి ఒకసారి. అయితే మీరు చూస్తారు కదా ఆ బటన్ వర్క్ అలా చేయడం జరిగింది. ఇంకోటి ఆ ఫింగర్ దగ్గర మీరు చూడండి, అది సన్నగా అయిపోయినండి తమలపాకు లాగా, దాన్ని కూడా లెదర్ వర్క్ చేయడం జరిగింది. మీరు లోపల భాగం చూడండి ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిందండి. ఈ బకిల్ కూడా ఒక బకిల్ మొత్తం కుక్క అనేది ఫోల్డ్ చేసింది. నేను అన్న సార్ కుక్క గుర్తి ఇంత ఫోల్డ్ కాదు కదా సార్ చెప్పిన, మీరు అక్కడ ఫింగర్ దగ్గర చూడండి, అది చూడండి రెండు సైడ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. లోపల నుంచి మళ్ళీ 1% డౌట్ రాదు, ఇక్కడ పేరు ఒకటి రాలేదు అంతే. అయితే కుక్క ఎట్లా కొరికింది సార్ ఇంతగానం అంటే, ఆ కుక్క డమ్మర్ చెప్పాడు, పేరు చెప్పారు సార్ కూడా పెద్ద కుక్క అంటే, అది కొరకడం వల్ల దౌడ ఉన్న బలానికి ఆ బకిల్ బెండ్ అయిపోయింది. ఆ బకిల్ స్టేట్ కాలేదు, నా దగ్గర పాత బక్కలు ఉంటే సార్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇగో ఇది చూడండి ఈ పాత బక్కలు సార్ చూడండి, ఇగో ఆ కుక్క కొరికినప్పుడు ఏమైందంటే అట్లా బెండ్ అయిపోయింది చూడండి. ఆ స్టాప్ కూడా మీరు చూడండి ఎన్ని జాలు ఊరికింద కుక్క అది. ఇదని మనం ప్యాచ్ వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ చేసేదానికి సెట్ కాదండి. అందుగురించి ఏం చేసినా అంటే సార్ చేసి మనం ఏమంటామంటే, సార్ మన దగ్గరికి ఎవరైనా సరే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే ఫుల్ అంటే మనము దానికి వర్క్ ఎలా అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసాం ఫస్ట్. తర్వాత నరేష్ గారు మీకు నచ్చినట్టు చేయండి అని ఒక మాట చెప్తే మనం ఏమనుకుంటామంటే అండి, ఆ ఒక మాట చెప్పినప్పుడు మనకి ఇక్కడ లేని ఒక ధైర్యం వస్తుంది అనమాట. సరే బలరామ్ గారు ఇది మీరు చేయండి, నరేష్ గారు చేయండి అన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఎంత రిస్క్ పడినా సరే చేయాలనిపిస్తుంది మనకు కూడా. మీరు చూస్తారు కదా రెండు స్టాప్లు చూడండి,
రెండు స్లాబ్ కూడా మొత్తం గొరికేయడం జరిగింది కుక్క అది. ఇక మళ్ళీ ఇవన్నీ పట్టీలు మనకు వన్ ఒక ఈచ్ కూడా అటు ఇటు ఒక సెంటీమీటర్ కూడా అటు ఇటు కాకుండా పట్టీల కట్టింగ్ అనేది జరిగింది. మీరు వీడియో ఆపి చూసినా సరే ఇది ఆ ఒక్క బ్రేకింగ్ స్టోన్ అనే పేరు తప్పితే ఏ టు జెడ్ కంపెనీలు వాడిన దానికంటే కూడా మంచి మెటీరియల్ మనం వాడడం జరిగింది. ఇది 100 కాదు 200% నాది గ్యారంటీ అనమాట. ఎందుకంటే కస్టమర్స్ దూరం దూరం కెళ్ళి వస్తుర్రు, మన మాటకు వాల్యూ ఇస్తుర్రు. నరేష్ గారు నేను మీ వీడియోస్ చాలా చూశానండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక మాట చెప్పినప్పుడు నా పనేందో నాకు అర్థమైపోతుంది అనమాట. అంటే నాకున్న కాన్ఫిడెన్స్ నా వర్క్, నాకున్న కాన్ఫిడెన్స్ నా వర్క్. ఆ వర్క్లో ఏంటంటే మన 25 ఇయర్స్ అనుభవం ఉన్నది కాబట్టి ఎట్లాంటి వర్క్స్ అయినా సరే ఇప్పుడు మన పని ఎవరికి తెలుస్తుంది అంటే అండి, ఇన్ని వేలు పెట్టి చెప్పులు కొన్న వాళ్ళకే మన పని వాల్యూ తెలుస్తుందండి. ఓకేనా? ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, ఈ వర్క్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తాయండి. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా చూపిస్తున్నాను కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా, నా వర్క్ తెలిసింది కాబట్టే నలుగురు నా దగ్గరికి వస్తుర్రండి. అంతా మీ బ్లెస్సింగ్స్ ఏనండి. అది ఒక్కటి యూట్యూబ్ ఛానల్ లేకపోతే బంజారాల వరకే పరిమితం అయ్యే నా పని ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, చెన్నై ఎక్కడి నుంచి కస్టమర్స్ వస్తున్నారంటే చెప్పలేమండి. అంత దూరం దూరం కస్టమర్స్ వస్తున్నారు. అందరికీ పేరున హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. నా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా చాలా మంచిగా అవుతుందండి నిజంగా. ఎందుకంటే నాది చాలా చిన్న వృత్తి అనమాట ఇది, ఈ చెప్పుల షాప్ అనేది చాలా చిన్న వృత్తి. దాన్ని మీరు 75,500 సబ్స్క్రైబర్ తీసుకోపోయారంటే చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మొత్తానికి వచ్చి దీని అవుట్పుట్ చూడండి, ఇలా వచ్చింది క్లైమాక్స్ ఏజ్ చూడండి, ఇలా వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపికగా వీడియో చూసినందుకు. ఓకేనా? మీరు చూస్తారు కదా ఆ ఫిట్టింగ్ వర్క్ కానివ్వండి, ఆ కటింగ్ వర్క్ కానివ్వండి. కాళ్ళకి సార్ వచ్చి కాళ్ళకి చెప్పులు వేసుకున్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక రివ్యూమ్ రాయండి సార్ చెప్పినా, సార్ కూడా రివ్యూమ్ రాస్తా అని చెప్పారు. మన దగ్గర ఏదే పని ఉందో అదే చూపెడుతున్నామండి మనము, దీని కల్పితాలు ఏముండవు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.